హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పీకో. జిగ్జాగ్ మిషన్ తో పీకో చేయడం మీకు చాలా రోజులైన చూపించి కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా మన ఛానల్లో, కొత్త వాళ్ళ కోసం మరొకసారి చూపిద్దాం. క్లియర్ గా అర్థమయ్యే విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు పీకో. రెండు కొంగులు కూడా తొందరగా సింపుల్ గా అయిపోయే విధంగా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఈ పాలు వచ్చేసి నేను కుట్టు మిషన్ మీద కుట్టాను, ఎందుకంటే ఫీకో మిషన్ ఫీకో వాళ్ళు వద్దన్నారు, అందుకని కుట్టు మిషన్ మీద కింద కుట్టి పైన మింగ్ చేశాను పాలు. ఇప్పుడు ఇట్లా మడత పెట్టుకోవాలి మనము, రెండు మడతలు పెట్టొద్దు, ఒక్క మడత. చాలా ఇంట్రెస్ట్ తో చూడండి, జిగ్జాగ్ మిషన్ తో సింపుల్ గా ఎంత సింపుల్ గా అయిపోతుంది అంటే అంత సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ కొంచెం ఫస్టే వెనుకకు కొంచెం వదిలేయాలి, స్టార్టింగ్ కొంగు కొంచెం వెనుకకు వదిలేయాలి, కొంచెం 1 ఇంచ్ అంత. అట్లా అయితేనే మనకు బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇట్లా పైకి లేపి పట్టుకోవాలి, ఇట్లా చేత్తో ఇట్లా పట్టుకుంటే మనకు సింపుల్ గా అయిపోతుంది పీకో. ఎంత బాగా రెడీ అవుతుంది చూశారు కదా, ఎక్కడ కూడా పోగులు లేవకుండా టైట్ గా వస్తుంది. మనం పట్టుకునే దాన్ని బట్టే మనకు ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది అవసరం వస్తుందని చూపిస్తున్నాను. అన్ని వీడియోలలో ఒక్కటే కొంగు గుట్టి చూపించాను మీకు, ఇందులో మాత్రం రెండు గుట్టి చూపిస్తున్నాను. కొత్తగా మీకు బాగా తెలియాలని నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని రెండు కొంగులు గుట్టి చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం మడత పడ్డట్ అయింది, కటింగ్ చేశాను, దారం కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ 1 ఇంచ్ వదిలేశాను కదా, ఆ 1 ఇంచ్ వచ్చేసి లాస్ట్కి మళ్ళీ కుట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ 1 ఇంచ్ వదిలేస్తాం కదా, అది మళ్ళీ కుట్టుకుంటేనే మనకు బాగుంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఇట్లా నీట్ గా కట్ చేసుకొని ఇట్లా వస్తే చింపాలి, లేదంటే కట్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించే విధంగా చింపితే మనకు బాగుంటది చూడండి. ఇట్లా బార్డర్ దగ్గర అయితే చింపితే చినగదు, బార్డర్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అక్కడ వచ్చినాక మళ్ళీ ఇట్లా కుట్టుకోవాలి. 1 ఇంచ్ అయితే లాగల అట్లా వదిలేయాలి, ఖచ్చితంగా అట్లా వదిలేస్తేనే పీకో చేయడానికి బాగుంటుంది, మనకు కుట్టడానికి వస్తుంది. స్టార్టింగ్ మనకు స్టార్టింగ్ నుంచి పెడితే రాదు, చాలా మందికి తెలియక స్టార్టింగ్ నుంచి పెట్టి ఈ మిషన్ ఖరాబ్ అయింది, దారం ఇరికింది అని అంటూ ఉంటారు. అలా కాదు, 1 ఇంచ్ వదిలేసి కుట్టుకోవాలి. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేసలేరు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మీలాంటి కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది. యూట్యూబ్ అనేది మన ఇంకా చాలా మంది దగ్గరికి మన వీడియోని తీసుకెళ్తుంది, అందుకనే చెప్తున్నాను లైక్ చేయండి. ఇగో లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. మళ్ళీ మనం ఫస్ట్ 1 ఇంచ్ వదిలేసాము కదా, 1 ఇంచ్ మళ్ళీ కుట్టుకోవాలి. ఇగో ఇక్కడ చూశారు కదా, మీకు అంత అర్థమయ్యేటట్టే చూపించాను. మీకైతే ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను, చూడండి లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు.